ప్రేమతో నమస్కరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు అతిశయంతో ఆనందంతో ఆతురతతో సాయంగళ వందనములు రేడియోపై మోజు సన్నగిల్లుతున్న వేళ, కొందరు ఈ కొంగొత్త దేవతకి హారతి పడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మా ఇంటికి వచ్చింది దేవత. వింటున్న వీక్షక మహామహులందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు టేప్ రికార్డర్ గురించిన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. నా చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణంలో ఇంచుమించు అందరి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకే ప్రాధాన్యతనిచ్చేవారు. పిల్లలు ఎంత మారం చేసినా వారు కోరిందల్లా కొనిపెట్టేవాళ్ళు కాదు. ఆ కాలం ఆడంబరాలకు తావు ఉండేది కాదు. మానవ సత్సంబంధాలు ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉన్న రోజులవి. మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా అమ్మా నాన్న మాకు సాదాసీదా లైఫ్ అలవాటు చేశారు. అందుకేనేమో మా తరం వారు మనుషులకు విలువ ఇవ్వడంతో పాటు వస్తువులకు ఉన్న విలువ కూడా తెలుసుకోగలిగారు. అన్నయ్య లిబియాలో ఉద్యోగం చేసేవారు. తను మొదటిసారి స్వదేశానికి వచ్చినప్పుడు మాకు కొన్ని వస్తువులు తెచ్చారు. ఆ వస్తువుల్లో మా సిబ్లింగ్స్ని ఆకర్షించినవి రెండు. ఒకటేమో ఊరంతా వెడల్పున్న ఒక పెద్ద మ్యూజికల్ ఫోటో యాల్బమ్. యాల్బమ్ కవర్ వచ్చి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద సెప్టెంబర్ బర్త్ ఫ్లవర్స్, అదేనండి వైలెట్ ఆస్టర్ ఫ్లవర్స్ ఉండేవి. అదొక బ్యూటిఫుల్ యాల్బమ్. ఇక రెండవది సోనీ కంపెనీ టేప్ రికార్డర్. అన్నయ్య బచ్చన్ సాబ్ అండ్ మన పెద్ద ఆయన అభిమాని. సో ఫస్ట్ టైం క్యాసెట్ ప్లేయర్లో విన్న పాట ముఖద్దర్ కా సికందర్లో కిషోర్దా పాడిన ఓ సాథీ రే తేరే బినా భీ క్యా జీనా, తేరే బినా భీ క్యా జీనా. వాట్ ఎన్ అమేజింగ్ మ్యూజిక్ బై కళ్యాణ్జీ భాయ్ అండ్ ఆనంద్జీ భాయ్. దట్ సాంగ్ స్టిల్ రెవర్బరేట్స్ ఇన్ మై ఇయర్స్. మన పెద్ద ఆయన పాట వచ్చి ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా. నాకు చాలా బాగా గుర్తుంది. అన్నయ్య లిబియా వెళ్ళాక మమ్మల్ని మిస్ అవ్వకూడదని మా అందరి మాటలు, అదేవిధంగా బంధువులని కలిసి వారి వార్తాలాపం కూడా రికార్డ్ చేశారు. మా మాటలు, బంధువుల మాటలు తిరిగి మాకు వినిపిస్తుంటే ఒకవైపు సిగ్గు, మరొక వైపు సంతోషం. చిన్నప్పటి నుండి నాకు హిందీ పాటలంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే హిందీ పాటల్లో ద్వంద్వార్థాలు దాదాపు ఉండవు, వాస్తవికతతో పాటు పోయట్రీ ఎక్కువగా కనిపిస్తుంది. సెలవు రోజుల్లో పదే పదే ఒకే క్యాసెట్ ప్లే చేయడం వల్ల ఒక్కోసారి క్యాసెట్ స్ట్రక్ అయి టేప్ చుట్టుకుపోయేది. ఒక పెన్సిలో లేక పెన్తో సరిచేసి యథావిధిగా మళ్ళీ ప్లే చేసి వినేవాళ్ళం. ఈ పరంపర అలా కొనసాగిపోయింది. ఫ్రెండ్స్, నాలాగానే మీ అందరికీ కూడా టేప్ రికార్డర్కి సంబంధించిన మంచి స్మృతులు క్యాసెట్స్ రూపంలో మీ మదిలో భద్రంగా ఉన్నాయి కదూ. ఖాళీ సమయాలలో మదిని క్యాసెట్ ప్లే చేసుకుంటే సరి, ప్రతి స్మృతి శ్రావ్యంగా పలుకుతుంది. ఏది ఏమైనా కూడా ఆధునికంగా ఎన్నో పరికరాలు మనకి మార్కెట్లో లభించినా కూడా మనకి ఇష్టమైన సంగీతం మాత్రం రేడియో మరియు టేప్ రికార్డర్లో విన్నప్పుడు పొందిన ఆనందం, ఆహ్లాదం అనిర్వచనీయం. ఫ్రెండ్స్, ఈ క్యాసెట్ స్టక్ అయి ఆగేలోపు సెలవు తీసుకుంటాను.